బాలయ్య అక్కడ స్టేజీ మీద వ్యవహరించినటువంటి తీరు, మొన్న అదేదో గోదావరి గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనుకుంటా ఆ సినిమాకి సంబంధించి విశ్వక్సేను దాంట్లో అంజలితో పాటుగా ఇంకొక హీరోయిన్ ఉండటం, అక్కడ అంజలిని తొయ్యటం, దాని మీద ఆయన ముందు మందు తాగాడంటూ వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేయటం, నేను అంతకుముందే చెప్పా బాలకృష్ణ మందు తాగకుండా ప్రశాంతంగా ఉంటాడని ఎవరూ అనుకోరు, అట్లాగే ఆడపిల్లలతో సరదాగా ఉండడు అని ఎవరు అనుకోరు, ఆ అమ్మాయిలు ఇష్టపడతారు, అట్లాగే చివరికి పెళ్ళైనటువంటి హీరోలతో ఒక్కసారి కౌగిలించుకుంటే తనంచాలని పెళ్ళైనటువంటి అమ్మాయిలే కోరుకుంటున్నటువంటి రోజులు ఇవాళ రోజున. ఆ సంస్కారము అది చచ్చిపోతున్న రోజులు. హీరో తన భుజం మీద చెయ్యేసి ఫోటో దిగితే ఫోటో ఇస్తే చాలు, ముద్దు పెడితే ఇంకా సంతోషం అనుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి, కానీ ఆ స్థాయిలో మనకి ఆ మొరల్ ఎప్పుడో పోయినటువంటి దశలో ఏం కాదు అన్నటువంటి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే తాజాగా వీటికి ట్రోల్స్కి చెక్ పెట్టేలా అంజలి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ వీడియోని ఏదైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీలిలీజ్ ఈవెంట్కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. నాకు బాలకృష్ణ గారికి ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది, మేము చాలా కాలంగా స్నేహితులం, ఆయనతో మళ్ళీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది. అంటే అది స్నేహంలో పార్టీ తప్పించి మరేమీ లేదు అని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని అంజలి చేసింది.